ఓం శ్రీ గురుభ్యో నమః. గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆగ్నేయ మూలలో వాటర్ సేనరీలు ఉండవచ్చును. సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో పాత పునాదులకు సంబంధించి అనుకొని ఏర్పాటు చేసుకోవచ్చా? గురువాస్తు ద్వారా అందించేటువంటి సేవలు మోసపూరితమైనటువంటి సేవల, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈ రోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గలైనటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆగ్నేయ భాగంలో వాటర్ సీనరీ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మకానికి ఉన్నటువంటి ఒక గృహానికి సంబంధించి విజిటింగ్ వెళ్ళినప్పుడు ఈ ఆగ్నేయ భాగంలో నీటి యొక్క సీనరీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జలపాతానికి సంబంధించినటువంటి సీనరీ డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు కూడాను 135 డిగ్రీలు ఆగ్నేయంలోనే ఈ సీనరీ రావడం జరిగింది. కంప్లీట్ గా ఈ ఇంటి యజమానులు ఇంటిని ఖాళీ చేసి అమ్మకానికి ఉంచడం జరిగింది. నేను ఆ ఇంటి యజమానులకు ఇచ్చినటువంటి సజెషన్ ఏంటి అని అంటే ఈ వాటర్ సీనరీ తీసేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారికి మనీ రొటేషన్ ప్రాబ్లం కారణం చేత ఇంటిని అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి. ఆగ్నేయంలో మనీ రొటేషన్ కి సంబంధించి లిక్విడ్ క్యాష్ కి సంబంధించినటువంటి ప్రాస్పరిటీస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఎప్పుడైతే అక్కడ మనం నీటి తత్వానికి సంబంధించినటువంటి ఈ జలపాతానికి సంబంధించినటువంటి సీనరీని తీసుకొని వస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళు అనుకున్నటువంటి ప్రైస్ కంటే తక్కువగా కొటేట్ చేయటము, వారికి ఈ బిల్డింగ్ సేల్ అనేది కాకపోవటము, రొటేషన్ అనేది వాళ్ళు అనుకున్నంత స్థాయిలో లేకపోవటము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇంటి యజమానికి ఎవరైతే ఇంటిని సేల్కు పెట్టినటువంటి యజమాని ఉన్నారో ఆయనకి ఈ వాటర్ సీనరీ తీసేయండి. తద్వారా మీకు మీరు అనుకున్నటువంటి ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రావడానికి కావచ్చు, అదేవిధంగా ఇల్లు త్వరగా అమ్ముడుపోవడానికి కావచ్చు అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఆయనకి చెప్పడం జరిగింది. తర్వాత సెప్టిక్ ట్యాంక్ కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ లో ఎగ్జిస్టింగ్ గా నివసిస్తున్నటువంటి ఒక షాప్ కు సంబంధించి వర్క్ చేసుకుంటున్నటువంటి ప్లేస్ కు సంబంధించి ఒక గుంత తీశారు సెప్టిక్ ట్యాంక్ సంబంధించి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పాత గృహానికి సంబంధించినటువంటి ఫౌండేషన్, పాత గృహానికి సంబంధించినటువంటి గోడలు కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ఫ్లోరింగ్ ఇదంతా కూడా, ఆ ఫ్లోరింగ్ కంటే కిందకి ఒక 2 అడుగులు పాత గోడ ఉండింది, అక్కడి నుంచి ఇంకొక 1.5 అడుగు కిందకి పునాది ఉండడం జరిగింది. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలి అని అంటే ఇక్కడ నేను ఇమేజ్ లో చూపించిన విధంగా ఈ యెల్లో కలర్ బాక్స్ సరిపోయే విధంగా సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటే పర్వాలేదు. కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ఆల్రెడీ గోడ ఉండింది కాబట్టి ప్రాబ్లం లేదు, రెండు వైపులో గోడలు కట్టేస్తే ట్యాంక్ తయారైపోతుంది అని చెప్పేసి చాలా మంది అపోహపడుతూ ఉంటారు. ఈ క్లయింట్ కూడాను అదే విధంగా అనుకొని నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలాగ కట్టుకోవాలనుకుంటున్నామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడాను అలా కట్టడానికి వీలు లేదు, రెండు వైపులా గోడల నుంచి వ్యత్యాసం ఉంచుతూ సెప్టిక్ ట్యాంక్ ప్రమాణానికి సంబంధించి నియమాలు పాటిస్తూ నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి ట్యాంక్ చిన్నదైనప్పటికీ 3x3 వచ్చినా లేదంటే 3x2.5 వచ్చినా 3x4 వచ్చినా ఎంత వచ్చినా కూడాను అందులోనే నిర్మాణం చేసుకోండి అని చెప్పేసి సజెషన్ ఇవ్వడం జరిగింది. డయాగ్నల్స్ లో ఎప్పుడైతే కొంతలు వస్తాయో గృహస్థులు ఆర్థికంగా కావచ్చు లేదు అని అంటే జీవితంలో వారి యొక్క ఉన్నతికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు కొంత లోటుపాట్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి సేవలు మోసపూరితమైనవి. చాలా మంది ఏంటి అంటే మన దగ్గర సర్వీసెస్ తీసుకుంటూ ఉంటారు, అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక క్లయింట్ వారి యొక్క ఆవేదనను వ్యక్తపరచడం జరిగింది. మనం ఒక అపాయింట్మెంట్ చేయడం జరిగింది, దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ ట్రావెలింగ్ అకామిడేషన్ ఫుడ్ అపాయింట్మెంట్ ఛార్జెస్ తో మొత్తం కంప్లీట్ గా కలుపుకొని
4,500 రూపాయలు ఛార్జెస్ చేయడం జరిగింది. ట్రావెలింగ్ కూడా నేనున్న లొకేషన్ నుంచి సుమారు ఒక 7-8 గంటల బస్ జర్నీ ఉండేటువంటి సిచ్యువేషన్. మనం అక్కడ ఉన్నటువంటి రియల్ టైం కండిషన్స్ కు సంబంధించి మనం చేయగలిగినటువంటి ప్రయత్నం చేశాము, అయినప్పటికీ వారికి ఫలితం రాలేదు అని చెప్పేసి ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఏ సిద్ధాంతం అయినా మీరు యూట్యూబ్ లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, ఇళ్ళ దగ్గర కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, వారు చేసినటువంటి కేసెస్ ని ఎంక్వైరీ చేసుకోండి. అందరికీ సక్సెస్ రేట్ ఉండాలనేటువంటి నియమం ఏమీ లేదు. ఇంకా మన గురు వాస్తు యూట్యూబ్ ఛానల్లో చాలా ట్రాన్స్పరెంట్ గా మీకు అన్ని విషయాలను అందించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు రియల్ టైం కండిషన్స్ లో అక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు అన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఇంతవరకే పాజిబిలిటీ ఉంటుంది, దీంట్లో ఇంతవరకే పాజిబిలిటీ ఉంటుంది, ఇది చేసుకుంటే మంచిది, ఇది చేసుకుంటే మంచిది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా ఫలితం రాలేదు అని అంటే మాత్రం మనం చేసిన దానికే కాదండి, ఇంకా అక్కడ చాలా ప్రాబ్లం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీకు ఆస్ట్రాలజికల్ కండిషన్స్ లో కూడాను ఇంకా మంచి వెసులుబాటు లేనప్పుడు మనం కరెక్షన్స్ చేసినప్పటికీ కూడాను ఫలితం రాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. ఒకవేళ మీరు గురువాస్తు సేవలు మోసపూరితమైనవి అని అనుకుంటే నేను చేసేటువంటి ఛార్జెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేసాను. అదేవిధంగా నేను చేసేటువంటి ప్రతి కేస్ స్టడీకి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అవి మీరు మ్యాచ్ చేసుకుంటున్నారు, టాలీ చేసుకుంటున్నారు. అదేవిధంగా రియల్ టైంలో నేను ప్లానింగ్కి కావచ్చు లేదు అని అంటే కేస్ స్టడీకి సంబంధించి కావచ్చు, అబ్జర్వేషన్కి వచ్చినప్పుడు అన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత మీ ఇష్టపూర్వకంగా మాత్రమే చేసుకోవడం జరుగుతుంది. మీకు నచ్చకపోతే చేసుకోరు కదా, ఇంకొక సిద్ధాంతి గారిని పిలిపించుకుంటారు, వారితో మళ్ళీ ప్లానింగ్ కావచ్చు, మళ్ళీ వాస్తు చేయించుకోవడం కావచ్చు, చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. అందరు సిద్ధాంతులకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి కూడాను 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు. వారు చేసినటువంటి కేసెస్ లో 10లో 1 ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఎవరికైనా సహజంగానే ఉంటూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఫోటో ఫ్రేమ్, జనరల్ గా ఈ ఫోటో ఫ్రేమ్ ఎంత ఉంటుందండి, ఒక 100 రూపాయలు ఉంటుంది మాక్సిమం టు మాక్సిమం. జనరల్ గా సిద్ధాంతులందరూ చేసేటువంటి పని ఏంటంటే వాస్తు ఊరక చూస్తారండి. జనరల్ గా జనాలందరూ కూడా వాళ్ళ ఇంటికి వాస్తు, షాపులకు వాస్తు ఊరక చూపించుకుంటుంటారు. సిద్ధాంతి కూడా లోకల్లో ఉండేటువంటి సిద్ధాంతి కూడా వెళ్తారు, ఆ షాపు కావచ్చు, ఇల్లు కావచ్చు చూస్తారు, ఒక యంత్రము లేదంటే 2 యంత్రాలు చెప్తారు, జపాలు చెప్తారు, హోమాలు చెప్తారు. ఇతను నాకు తెలిసినటువంటి వ్యక్తే. ఇతనికి ప్రీవియస్ గా కూడా నేను అవేర్నెస్ ఇచ్చాను, ఏమంత అవసరం లేదు, నువ్వు కష్టపడుతున్నావు, ఇబ్బంది లేదు, నీ పని నువ్వు చేసుకో అని చెప్పాను. అయినప్పటికీ కూడాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వినకుండా ఇంకెవరినో పిలిపించుకున్నారు, లోకల్లో అక్కడ ఉండేటువంటి సిద్ధాంతం సంబంధించి తెలిసిన వాళ్ళ ద్వారా పిలిపించుకున్నారు. సుమారుగా ఒక 30,000 దాకా అతను ఛార్జ్ చేయడం జరిగింది. ఈ ఒక యంత్రం ఇచ్చారు, తర్వాత ఇంకొక రాగి యంత్రం ఇచ్చారు, నాకు ఆ ఫోటో పంపించలేదు ఆయన. నేను వాళ్ళ షాప్ దగ్గరికి నా అవసరం కోసం వెళ్ళినప్పుడు ఒక ఫోటో తీసుకున్నాను ఆయన ఇచ్చినటువంటి యంత్రాన్ని. ఏంటి కొత్తగా యంత్రం పెట్టామని అడిగితే నాకు విషయం అంతా చెప్పారు ఆయన. అదేవిధంగా హోమాలు జపాలు ఏవో చేపిస్తానని చెప్పేసి పచారి షాప్ కాబట్టి సుమారు ఒక 3,000 రూపాయలు విలువైనటువంటి జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు, ఖర్జూరాలు, ద్రాక్ష ఇట్లాంటివి అన్ని కూడా తీసుకొని వెళ్ళారు. హోమాలకు సంబంధించి మరి నాకు తెలిసైతే కేజీలు ఇవన్నీ ఎవరు తీసుకొని వెళ్ళరు. కాబట్టి మోసం చేయాలంటే ఎలా మోసం చేయొచ్చు, 30,000, 40,000, 1,00,000 రూపాయలు తీసుకొని ఏదో ఒక వస్తువు ఇచ్చి, పనికిరాని వస్తువు ఇచ్చి, లేదంటే ఒక యంత్రం ఇచ్చి, ఒక తంత్రం, ఒక తాయత్తో ఇచ్చి మిమ్మల్ని మోసం చేయొచ్చు. బట్ నేను నా యూట్యూబ్ ఛానల్లో యంత్రాలకు సంబంధించిన అవేర్నెస్ కూడా మీకు ఇచ్చాను, 500 నుంచి 50,000 వరకు యంత్రాలు లభ్యమవుతూ ఉంటాయని కూడా చెప్పాను. మీ అవసరాన్ని బట్టి మీరు నన్ను సంప్రదించవచ్చు అని కూడా చెప్పాను. బయట మార్కెట్లో మీకు ఇచ్చేవాటికంటే కూడా నేను మంచి క్వాలిటీ, అదేవిధంగా జెన్యున్గా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానని కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క విషయాన్ని నేను మీ ముందు ట్రాన్స్పరెంట్ గా ఉంచడానికి ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాను. బట్ అయినప్పటికీ కూడా చాలా మందికి ఏదైనా ఒక రిజల్ట్ రాకపోతే కావచ్చు, లేదు అని అంటే యూట్యూబ్లో ఇలా చూసినప్పుడు ఈయన మనీ మైండెడ్ ఏమో అనేటువంటి ఆలోచనలు చాలా మందికి ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి అపోహలు అని చెప్పేసి నేను మీకు
మరలా ఒకసారి తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మన గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి సేవలు కావచ్చు, లేదు అంటే ఏదైనా ఒక రెమెడీకి సంబంధించినటువంటి సజెషన్స్ ఇచ్చిన అవన్నీ ట్రాన్స్పరెంట్ గానే ఉండడం జరుగుతుంది. మీ ఇష్టపూర్వకంగా అవసరం అయితే తీసుకోవచ్చు, లేదంటే లేదు, మీరు బయట ఎక్కడైనా లభ్యమైతే వాటిని తెచ్చుకోవచ్చు. వాటికి సంబంధించి కూడా మేము లింకులు పంపించడం జరుగుతూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లో అవన్నీ దొరుకుతూ ఉంటూ ఉంటాయి. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వాస్తు కన్సల్టెంట్ కి సంబంధించినటువంటి ఛార్జెస్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. మహావాస్తుకు సంబంధించినటువంటి ఒక వాస్తు కన్సల్టెంట్, కేవలం ఆయన ఆటో క్యాడ్ సంబంధించిన ఛార్జెసే 15,000, అదేవిధంగా 33,000 రెసిడెంట్ అండ్ కమర్షియల్ కు పెట్టారు, ఇండస్ట్రీకి 50,000 పెట్టారు. అతని యొక్క వాస్తు ఫీజు 150,000 రెసిడెంట్ కి, అదేవిధంగా 3,00,000 రూపాయలు కమర్షియల్ కి, 5,00,000 రూపాయలు ఇండస్ట్రీస్ కి. ఈ ఇదంతా కూడా నాకు వన్ ఆఫ్ అవర్ క్లయింట్ నాకు షేర్ చేయడం జరిగింది. రీజన్ ఏంటి అని అంటే ఈ సిద్ధాంత్ గారు ఆయనకి పరిచయం అయ్యారంట. పరిచయం అయిన తర్వాత కొంతకాలం సుమారుగా ఒక 20 రోజులు, ఒక 1 మంత్ ఆయనతో ట్రావెల్ చేశారు. ట్రావెల్ చేసినప్పుడు అతనికి విషయం అర్థమైపోయింది. సార్ మీరు చాలా బెటర్ అండి, అసలు నేను కంపేర్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు, కానీ మీరు చెప్పేటువంటి సబ్జెక్ట్ లో కనీసం కొంత భాగం కూడా అతనికి అవగాహన లేదండి, అయినా కూడా ఇంత ఫీజులు తీసుకుంటున్నాడు, నా కళ్ళ ముందే ఒక్కొక్కళ్ళ దగ్గర 100,000 తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం తీసుకునేటువంటి ఛార్జెస్ ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, ఎంతో ట్రాన్స్పరెంట్ గా మనం ఇచ్చేటువంటి ఛార్జెస్ కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది కూడాను యూట్యూబ్ లో సంప్రదించి నా ఛార్జెస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ పంపించగానే ఇంకా ఫోన్ చేయడం కావచ్చు, లేదు అంటే మెసేజ్ చేయడం కావచ్చు, మానేస్తూ ఉంటారు. నాకేమో ఈ ప్రాబ్లం లేదండి, ఎందుకంటే బయట మార్కెట్ లో ఇవాళ రేపు మీరు అబ్జర్వ్ చేస్తే నేను చేసేటువంటి అంత తక్కువ ఫీజెస్ కి ఎవరు కూడా వాస్తు చేయటం లేదండి. చాలా కమర్షియల్ గా ఉన్నారు బయట అంతా కూడా. అయినప్పటికీ కూడా నేను ప్రీవియస్ గా ఉన్నటువంటి ఛార్జెస్ కి ఇప్పుడు ఒక 20%, 30% ఛార్జెస్ పెంచాను. నేను 7 నుంచి 8 సంవత్సరాలుగా కూడా దగ్గరగా ఇవే ఛార్జెస్ నేను ఉంచుకోవడం జరిగింది. కేవలం సర్వీస్ ఓరియంటెడ్ గా మనం పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇవి నేను చేయడం జరిగింది. అంతే తప్పితే నేను సంపాదించాలనుకుంటే 4 మాటలు చెప్పేసేసి సంపాదించడం ఈజీ అండి. కాకపోతే బై నేచర్ గా నేను అటువంటి పనులు చేయలేనటువంటి పరిస్థితి, నాకు అవన్నీ కూడా చేయడం రానటువంటి పరిస్థితి కాబట్టి నేను వాటి జోలు వెళ్ళనండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి, ఎవరు మోసపూరితంగా పనిచేస్తున్నారు, ఎవరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. యూట్యూబ్ లో 500 రూపాయలకి వాస్తు చెప్పడం మొదలుపెట్టి ఈరోజు 3,00,000, 4,00,000, 5,00,000 తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని కూడాను వారి యొక్క తీసుకునేటువంటి ఈ ఛార్జెస్ కి సంబంధించి బ్లేమ్ చేయట్లేదు, కానీ మనం చేసేటువంటి సర్వీసెస్, గురువాస్తు ద్వారా చేసేటువంటి సర్వీసెస్ చాలా తక్కువ ఫీజుల్లోనే చేయడం జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా మంది అమౌంట్స్ ఇవ్వటం లేదు. ఒకసారి వాస్తు చూపించుకున్న తర్వాత రెండోసారి విజిట్ కి వెళ్ళినప్పుడు చూపించుకునేటప్పుడు ఫోన్ పే చేస్తామంటారు, ఫోన్ పే చేయరు. మన విషయాలన్నీ అప్పుడప్పుడు వారితో ఇలాంటి విషయాలు చెప్పినప్పటికీ కూడా అవునండి డబ్బులు అయిపోతే ఎలాగండి అని చెప్పేసి మళ్ళీ మాటలు చెప్పి వాళ్ళు కూడా డబ్బులు వేయడం మానేసేటువంటి పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ ఏంటి అనంటే గురుద్రోహం కావచ్చు, గురువుకి ఇవ్వాల్సినటువంటి సత్కారం కావచ్చు, ఒక పని చేసినటువంటి వ్యక్తికి తగిన మూల్యం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీరు చేయకుండా తప్పించుకున్నప్పుడు వాటి యొక్క కర్మకు సంబంధించి మీరు చేసినటువంటి వాటికి సంబంధించి మీరు అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా నేను ఎవరికైనా మోసం చేసి నేను ఏదైనా చేస్తే దాన్ని ఖచ్చితంగా నేనే అనుభవించాల్సి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కర్మకు సంబంధించినటువంటి ఫలితాన్ని. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరు ఎటువంటి వారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువాస్తు ద్వారా మాత్రం ఎప్పుడు కూడా మనకి తెలిసినటువంటి విషయాలు, నాకు పర్టికులర్ గా తెలిసినటువంటి విషయాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది. నాకు తెలియనటువంటి విషయాన్ని తెలియదు అని చెప్పేసి నేను డైరెక్ట్ గా ప్రతి క్లయింట్ తో చెప్పడం జరుగుతుంది. గురువాస్తు ద్వారా చేసేటువంటి ట్రాన్స్పరెన్సీ వర్క్ కావచ్చు, విషయాన్ని చెప్పేటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి కావచ్చు, మిగిలిన వాళ్ళు మీకు
నా టైప్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఎవరు లభించకపోవచ్చు, దీన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.